hi. Hi, Neha. Hi, how are you? What's good to meet you. Fabulous. So happy to see you. Thank you. So first things first, cinema release kante munde, trailer, everything, annit kante munde, already success kottesindi, hit kottesindi, that award daniki nominate avadam tote. So congratulations for thank that. Thank you. And Elan ka, how are you enjoying it? You know, mana cinema teesede for validation, right? For people to see it and like it, enjoy cheyadaniki. So release munde, inta manchi response vachindi. It's been, I think our premiere happened in Canada and cheppochu. So very, very, very excited. Matlo cheppalem, I guess. So it was naaku Vijay garu adiganiki chaala doubts unnai. So first thing first, Vijay garu naaku question adiganu. Ayini meede concentrate cheyandi. Akkade concentrate cheyandi. Because cinema lo mammalni andarni confuse chesi. Meem ekkada aim chestunnam, because a lot of CG work, phone lo idi, there's a lot of work that's going on. So idu enduku vastundi Vijay, idu ekkada vastundi Vijay, idu enduku cheyali. So ఎంత క్లియర్ గా ఉండేవాడి అని ఇది అది అడిగిన తర్వాత ఇలా వెళ్ళిన తర్వాత అటు వచ్చిన తర్వాత అని ఆయన్నే అడుగు క్వశ్చన్స్. సో విజయ్ గారి మీద ఫస్ట్ మూవీ డెబ్యూయింగ్. సో యూజువల్గా అంటే మన అందరికి తెలుసు కామన్ గా ఎవరైనా డైరెక్టర్ డెబ్యూ చేస్తున్నారంటే ఒక మాస్ హీరో తోటి లేకపోతే ఆడియన్స్ లోకి వెళ్ళేది ఫుల్ ఆ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ స్టఫ్ తోటి ఇంట్రడ్యూస్ అవుతారు, సో దట్ దే గెట్ ద ఐడెంటిటీ. సో మీరు ఇంట్రడ్యూస్ అవ్వడమే ఒక థ్రిల్లర్ కైండ్ ఆఫ్ లైక్ దట్ సీరియస్ మూడ్ లో ఉండేటటువంటి మూవీ అండ్ దాట్ టు మాస్ హీరోయిన్ అండి. అంటే అక్కడ నేను కవర్ చేయడం కోసం నెక్స్ట్ డైలాగ్ వస్తుంది. అంటే హీరో ఓరియంటెడ్ గానే అంతే ఈక్వల్ గా లక్ష్మి అక్కని తీసుకున్నారు. సో వాట్ వాజ్ అ ప్లాన్? ఏంటి మూవీ అంత స్ట్రెంగ్త్? ఏంటి అసలు వాట్ ఆస్ యర్ ప్లాన్? యాక్చువల్లీ నేను ఇంత ఆలోచించలేదు. I didn't think అంటే మాస్ దూరం ఆలోచించలేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ అ ఫిలిం, ఒక మంచి ఫిలిం చేయాలి. అండ్ మై జానర్ ఇస్ దిస్, అంటే థ్రిల్లర్ ఇస్ ద జానర్ విచ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ. ఒక స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు వీ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ దిస్ డైరెక్షన్. ఐ డోంట్ థింక్ టు ద ఎండ్, అంటే ఐ జస్ట్ గెట్ స్టార్టెడ్ అండ్ ఐ జస్ట్ వెయిట్ అది ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని. ఇట్ టుక్ సమ్ టైమ్, కపుల్ ఆఫ్ మంత్స్. అది అయిన తర్వాత దెన్ ఐ రియలైజ్ ఓ దిస్ ఇస్ ద ఫిలిం ఐ వాంటెడ్ టు మేక్ అండ్ విచ్ ఎవ్రీబడి ఎల్స్ లైక్ ప్రొడ్యూసర్స్ అండ్ లక్ష్మి గారు. సో ఐఎమ్ లక్కీ, యూనో రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అగ్రీ టు వాట్ ఐ వాంటెడ్ టు డూ. యాక్చువల్లీ లక్ష్మి గారు నేను కలిసింది కళాంజలి యాడ్ చేశాను. సో షీ వాజ్ లాస్ట్ డిసెంబర్ ఐ థింక్. సో ఐ వాజ్ డైరెక్టింగ్ దట్ అండ్ లక్ష్మి గారు వాజ్ ఇన్ దట్ యాడ్. ఆ యాడ్లో that was one day event and next dubbing was dubbing undindo 2 days tarvata and we had that dubbing session, long session, 30 seconds ki we took couple of hours. Yeah, 30 second ad ki 2 hours unchar nan dubbing lo. సో అంటే అప్పుడు నేను రియలైజ్ అవ్వలేదు దట్ ఇట్స్ టేకింగ్ లాంగర్. వి జస్ట్ ఫినిష్డ్. ఆ రోజు లక్ష్మి గారు నాకు షీ సెంట్ అ వెరీ బిగ్ మెసేజ్ సేయింగ్ దట్ యునో యూ షుడ్ రియలీ పర్స్యూ డైరెక్షన్ ఇఫ్ యూ హ్యావ్ అ స్క్రిప్ట్, ఒకసారి వచ్చి కలువు అని. దాని తర్వాత ఆఫ్టర్ 4-5 months లక్ష్మి గారు కాల్ మీ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. షీ వాజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ వైల్డ్ లైఫ్. ఐ థింక్ దట్ వాజ్ అ మెసేజ్ షీ సెడ్, ఐఎమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ యునో ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ మై ఇన్స్టింక్ట్స్. ఒక స్టోరీ ఉంది, వుడ్ యూ లైక్ టు డైరెక్ట్ అని. అంటే షూర్, వై నాట్. అంటే ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ దట్. ఐ లైక్ ద స్టోరీ, ఇట్స్ సెట్ ఇట్స్ గుడ్, డెవలప్ చేద్దాం దీన్ని అని వి స్టార్టెడ్ ఆఫ్. దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్. తర్వాత నేను చెప్తా, అది స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ ఫినిష్ అవుతుంది అన్న టైంలో హీ వాజన్ గెటింగ్ సాటిస్ఫైడ్. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ మిగిలిపోయినాయి, చాలా లూప్ హోల్స్ ఉండిపోయినాయి. హీ సెడ్ యునో ఇది అట్టే వెళ్తుంది ఇట్టే వెళ్తుంది, చాలా గజిబిజి అయిపోయింది ఇది, జస్ట్ గివ్ మీ అ వీక్స్ టైం, నేను మళ్ళీ వచ్చి ఇంకోటి ఏదైనా నరేట్ చేస్తాను అని. అసలు వడ్ యూ మీన్ ఇంకోటి వచ్చి నరేట్ చేశారు? ఆల్రెడీ సగం డబ్బులు కట్టేస్తున్నాను నేను, ఇంకొకరి దగ్గర స్టోరీ కొనుక్కొని నేను. వన్ వీక్ తర్వాత వచ్చి వైఫ్ ఆఫ్ రామ్ కథ నరేట్ చేశారు, ఇంకేం చెప్తాను? సో ఇట్ వాజ్ లైక్ ఓకే. మనం అందరూ మనం చేసే కష్టంలో ఒక ఈజ్ అనేది ఎందుకు కనిపిస్తుంది అంటే బికాస్ వీ బిలీవ్ ఇన్ వాట్ వీ వాంట్ టు డూ. ఆ ఈజ్ అక్కడ వస్తుందని నేను ఫీల్ అవుతాను. అండ్ ఐ సా దట్ విత్ విజయ్. హీ యు నో ఈస్ దిస్ వెరీ టైనీ మ్యాన్ ఆన్, నేను నిలబడితే చెర కట్టుకొని అంత ఉంటాను నేను. అండ్ హీ వాజ్ హ్యాండ్లింగ్ మీ యునో, అండ్ యూజువలీ పీపుల్ టేక్ లైక్ ఒక 1-2 hours పడుతుంది నేను ఎలాగా, నీకు తెలుసు మీ చాలామందికి ఇంకా టైం పడుతుంది. నో మ్యాటర్ హౌ జోవియల్ ఐ యామ్, ఐ గెట్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ మై వాయిస్ ఆర్ ask me about it. So, but immediately he was handling me alakka dilane nen okka sari. He really made me, he didn't care who I was, nen evaro tanaku anavasaram.
what I was performing was important. So I really enjoyed that. Naaku chaala rare ga anipistundi that the person sees the actor and not who you are. And koncham ekkado var man netiki ekkutundi kada palana ani enta kaadu anukunna untundi. That really impressed me, and there was a lot of work aa roju cheyadaniki Sandil garu DOP daniki aina kuda parigetichi he finished everything on time. Whoa. Then I was like, wow, ila kuda untara manushulu anukunnindi anukunna time lo finish cheyadaniki ani. So Priyadarsh, see, usually ఇప్పటివరకు మీరు ఒక అంటే టాప్ కమీడియన్స్ తోటి కూడా కంపీట్ అవ్వకుంటూ వెళ్తున్నారు, యు ఆర్ దేర్ ఆన్ ద రేస్. ఎంత కాదన్న, ఇట్స్ ఎ కాంప్లిమెంట్, యు షుడ్ హియర్ ఇట్. నేను తన ఎలా కలిసాను ఫస్ట్ టైం చెప్తాను. పెళ్లి చూపులు షో చూసాక బయటకు వచ్చారు, బాగా చూసావా, అందుకే మంచి డైరెక్టర్ పడాలి, యునో, నువ్వు నువ్వు నీ ఫస్ట్ సినిమాకే నువ్వు ఇంత పెద్ద కమీడియన్ అయిపోయావు, కంగ్రాచులేషన్స్ అంటే. సో దిస్ ఇస్ దర్శి, సే కంగ్రాచులేషన్స్ దర్శి. దిస్ ఇస్ మై సెవెంత్ ఫిల్మ్. I was like, I mean, I hear so that was the first one. No, thank you, nothing. That is my seventh film. Continuous. Again, there's another perspective of that. I like, at the first time, that is the moment in Andhra, okay, sir, the stars coming in and stars to come. Oh, like, then I was going behind madam. I was wanted to know how did she feel the movie. Huh. నీ ఫస్ట్ ఫిలింకి ఎంత బాగా చేసావు అంటే థ్యాంక్ యూ మేడం, ఇట్ వాస్ లైక్ ఎండ్ ఆఫ్ మై సెవెంత్ మూవీ. అంటే బికాస్ ఇట్స్ నాట్ దట్ ఐ వాంట్ టు మీన్ ఇట్ దట్ వే, బట్ యు నో ఇట్ వాస్ జస్ట్ ఎ ఫన్నీ వే ఆఫ్ లైక్ యు నో, నేను పప్పులో కాలేసా అంటారు చూడు, నేను ఏదో పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చేసిన ఫస్ట్ మూవీ కంగ్రాచులేషన్ అంటే కాదు. ఐ థింక్ అప్పుడు ఆల్సో వి వర్ సపోజ్ టు కమ్ ఆన్ మేము సైతం, నేను రితు ఫర్ స్మాల్ రితు చిన్న ఈవెంట్కి ఉందని, బట్ దట్ డిడ్ హ్యాపన్ అన్ఫార్చునేట్లీ. ఐ రియలీ సర్ప్రైజ్డ్ అండి ఫర్ నన్ను పిలిచారని. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద మూవీ, దీంట్లో దిస్ నాట్ వన్ డైలాగ్ దట్ స్పెసిఫికల్లీ వాంట్స్ ఎట్ హ్యూమరస్ ఆర్ కామికల్. ఒక్క డైలాగ్ కూడా అలా రాయలేదు. ఒక్కసారి కూడా కావాలని ఇలా చెప్పు అని కూడా నాతో విజయ్ ఏ రోజు అనలేదు. రైటర్ కానీ డైరెక్టర్ కానీ ఎప్పుడైతే నా పేరు పిచ్చేస్తారో, వీడైతే ఇలాంటి కామికల్ టైమింగ్ తీసుకొస్తాడు కాబట్టి వీడిని పెట్టుకోవచ్చు అంటాడు. బట్ నన్ను ఎలాగే నేను ఏమైనా కామికల్ చేయాలని అప్పుడైతే నో నో నో, జస్ట్ ప్లే ద సిచ్యువేషన్, ఎంతుందో అలాగే చేద్దాం. వీ డోంట్ హ్యావ్ టు గో ఎక్స్ట్రా మైల్ టు బ్రింగ్ ఇన్ హ్యూమర్ ఆర్ కామికల్. అండ్ ఐ థాట్ సరే ఆ జర్నీలో ఏమైనా చేయొచ్చు అనుకున్నాను, బట్ హీ వాజ్ వెరీ పర్టికులర్. ఏది రాసుకున్నామో ఆ క్యారెక్టర్కి ఎంత కావాలో అంతే, అండ్ దే వాజ్ నో క్రాసింగ్ ది లైన్. ఆల్సో వెన్ ఐ డింట్ వర్క్ విత్ టూ మచ్ ఆఫ్ ఆదర్శ్ బికాస్ మీకు తెలుస్తుంది వెన్ యూ వాచ్ ది మూవీ, బట్ we had Srikant actor unnappudu, and there's a lot of room for improvisation. And I think that was the most beautiful thing I still remember from the sets. And of course it's like a hero walking, man, like you know, I mean the why hero ante, it's not about the idea of hero or heroine, but it's about one character is very powerful, very determined, and woman with such power and a character, when you deeply look into her inward personality versus the on screen Deeksha, there's this innate quality that constantly she was bringing in. It goes more into story, but you'll understand how she was a chameleon in terms of as an actor, akkada koncham ikkada koncham, so that alanti chudadaniki chaala and cheyadaniki baagundindi. Kani okka aa character ippudu varaku manam pradarshana chusinatte comedy purpose gaane aa punch dialogues baagundindi. So constable character mito travel chesadu koncham serious gaaina, thani ela chestaran believe chesaru meeru, and whose ideas was it? First time than phone chesinappudu తన నంబర్ వచ్చింది. ఐ కాల్డ్ నూటి ఆ రోజు, ఊటీ అరౌండ్ మై బర్త్డే హి కాల్డ్ మీ. అవునా? ఓకే, హ్యాపీ బర్త్డే. మిస్ చేయలేదు, మిస్ చేయలేదు, ఐ డిడ్ నో. సో నేను ఇట్లా ఒక స్టోరీ ఉంది, ఇలా ఉంది అంటే ఏదో ఊరికే చేశాడులే ఎవరన్నా, అంటే అవుట్ ఆఫ్ ద బ్లూ అండి. ఇమాజిన్ ఐఎమ్ డూయింగ్ బ్యాక్ టు బ్యాక్ కామికల్ ఫిల్మ్స్ చేస్తాను, ఐ డెంట్ హ్యావ్ అన్ ఇన్స్టెన్స్ ఫర్ దెమ్ టు సీ నేను ఇలా కూడా చేయగలనని. అండ్ ఈ సడన్లీ లైక్ అవుట్ ఆఫ్ బుల్ క్లాస్ మీ నేను ఇలా అనుకుంటున్నా అంటే అయినప్పుడు చూద్దాం లేదు ఇలాంటి రోల్ వస్తాయి లైక్ ప్రీ జడ్జింగ్ దిస్ ఐడియా అనమాట. బట్ దెన్ పిలిచాను నన్ను, అవి ఇక్కడే పక్కన ఫిల్మ్ ఛాంబర్ లో కదా మనం వచ్చింది, వి సాట్ ఇన్ ఫిల్మ్ ఛాంబర్ అండ్ అయితే మాట్లాడుతున్నాం, మై గాడ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్, అవుతుందా, ఓకే, ఐ మీన్ నేను లైక్ ఐ ష్యూర్, నేను అది కూడా అడిగా అనుకుంటా, ఐ రియలీ ష్యూర్ యూ వాంట్ మీ టు కార్ యూ వాంట్ మీ ఇన్ దిస్ ఫిల్మ్. వై హిమ్ అంటే ద టూ క్యారెక్టర్స్ అది చెప్పాను కదా, హీ వాంటెడ్ సమ్వన్ టు లుక్ హూ క్యాన్ సాల్వ్ ద ప్రాబ్లమ్, అంటే ఈస్ బేసిక్లీ దే ఆర్ సాల్వింగ్ అ మిస్టరీ, అండ్ ఆ ఫేస్ చూడగానే యా హీ క్యాన్ డూ ఇట్ అన్నట్టు అనిపించాలి, అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ షుడ్ లుక్ వెరీ ఇన్నోసెంట్ అండ్
sympathetic to the character. Okay. So those were the two reasons and we immediately casted him. అమ్మట నేను అమ్మట ఫేస్ లో ఎత్తుకుంటున్న యాంగిల్ కోసం ఆ యాంగిల్ అన్ని కనబడతాయి సినిమాలో. ట్రైలర్ చూసిన తర్వాత నుంచి లాస్ట్ లో అహం చేస్తూ ఉంటారు కదా, ఆ క్యారెక్టర్ ఎవరి అనేటువంటి క్యూరియాసిటీ వాజ్ లైక్ ఎవరిని పెట్టుంటారు అంటే వీరే కదా దొంగ, మోహన్ చూపించట్లేదు అంటే చంపింది వీడే మై ఇమాజినేషన్స్. సో ఇప్పుడు ఆదర్శ్ గారు వస్తున్నారు అనగా ఆహా అమ్మయ్య తెలిసింది ఎట్లీస్ట్ హూ ఇస్ ఇట్ అని తెలిసింది. సో ఇంకా నేను ఎక్కువ రివీల్ చేయలేను అడగలేను కూడాను, బట్ ఐ వాంటెడ్ టు నో ఎటువంటి ప్రిపరేషన్స్ చేశారు అసలు ఈ క్యారెక్టర్ కోసం, అండ్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అండ్ ఎలా అనిపించింది? చాలా ఐ థింక్ బిగ్ బాస్ హెల్ప్ డర్ డెఫినెట్లీ. సో బేసిక్ గా బిగ్ బాస్ నుంచి వచ్చిన బయటకు వచ్చిన వెంటనే దిస్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ దట్ ఐ సైన్డ్ అప్ ఫర్, అండ్ ఐ హ్యాపన్ టు కాల్ లక్ష్మి ఆఫ్టర్ ఐ కేమ్ అవుట్ ఫర్ సమ్ రీజన్ అండ్ దెన్ షీ వాజ్ లైక్ నేనే నీకు కాల్ చేయాలనుకున్నాను, వై డోంట్ యూ కమ్ ఓవర్, దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. దట్స్ వెన్ ఐ వెంట్ అండ్ మెట్ విజయ్ అండ్ యునో ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్. బట్ బేసిక్ గా ప్రిపరేషన్ అంటే I think we spent almost a week at Lakshmi's place right here. We were rehearsing, we had script reading sessions. Nen dadapu 25 films chesanandi ippudu varaku. This is the first film where we actually had rehearsals and script readings. Whoa. This has never been done before. So anduke I believe that this is a film made with common sense. A lot of people say hard work andar chesar, but this was a smartly made film. This was a film made with a lot of common sense. The common sense says that you prepare beforehand before you go onto the set. Idi atvanti cinema. So I think it's a very smartly made film, very well made, well planned. Actors andar kuda they were not fumbling for their lines on set. That's why we had that scope to improvise on set, because we knew exactly sarke ardham ayipindi mem em chestunnam. Yeah, andarki vaala dialogues telusu ekkad even script lo maaku em nachaledo eluku nachaledo, my director had to like come up and talk to us and tell us, convince us nen cheyyanedi nen enduku illa chestanu illa aithe ese diksha gurinchi maatladutunnam Lakshmi. Thank you for the clarity. So alanti preparation jarigind anamata, and that's why we had the scope to improvise on set, because everyone andaru they were thorough with their dialogues, everyone knew what they were supposed to do. That's what gave it that creative edge is what I feel. Yeah, actually so, cinema teese munde 3 saal cinema teesesam 3 saal sir oka sari we had a script reading aithe anni dialogue tho saha we had that 1.5 hour session everybody ante లక్ష్మి గారు తన డైలాగ్స్, ఆదర్శ్ హిస్ డైలాగ్, మా స్క్రిప్ట్ మేమే చదివాం, డైరెక్టర్ గారు రైటర్ గారు కూర్చొని దే వుడ్ మేక్ నోట్స్, బికాజ్ నాకు ఒక ఎంబారసింగ్ గా ఉంటుంది ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే కూడా. దట్స్ హౌ యు ఆర్ సపోజ్ టు డూ ఇట్. నీ క్యారెక్టర్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఈ మధ్యలో ఇట్స్ బికమ్ ఎ ఫ్యాన్సీ స్టేట్మెంట్ టు మేక్ సేయింగ్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఫిల్మ్. ఆస్ ఇస్ నాట్ ఎ డిఫరెంట్ ఫిల్మ్. సీ, ఇఫ్ యు ఆర్ ఈటింగ్ బిర్యానీ యు డోంట్ నీడ్ టు మేక్ ఇట్ డిఫరెంట్లీ, యు నీడ్ టు మేక్ ఇట్ వెల్ to enjoy the biryani. So ee cinema kuda alantide. Most difficult film nenu ippudu varaku chesin dantlo really, because it's easy to get into a character like anuganuga odirudaina gundello godari aina, you found chitra, you found irendri. I could not find Deeksha for the longest time because ok ngo lo pan chestundi, city lo untundi, ela untundi ante I said na peru maarutunna ide buddhi untundi kada anni nenu, but I had to really do a chart. Richard Lawson, my teacher in Los Angeles, he's a director and a acting coach. Vijay sat with him phone meeda characterizations ela cheyali ela change chali. Wow. So he worked extensively on each of our characters kuda, okokar characters whose story inka enta deep ga undali, oka scene work avakunna unte he said ila chesi chudandi ala chesi chudandi options ichi. So ikkade kadu LA nunchi kuda maaku there was guidance. Awesome. That was the biggest help ante in terms of directing actors. Lakshmi Gardi, because she is full length film, we broke her character into 4 categories anmar. Aithe veellandardi kuda chesanga veellaku work cheppaledu nenu. We were just improvising, but Lakshmi Gariki because we worked together thina character ki. So aa scene aa rose chestunappudu all I used to tell is you are this person. Annaka aa 4 categories I said this is your category today, and that's it. And akkada migitha if she is doing with Darshi or Aadarsh, they used to work on the scene and we used to collaborate. Okay. So that was the whole process, and I think that was the most magical thing of this film. Aadarsh garu
ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, అసలు ఎందుకు చంపారు రామ్ని? రావణ్ ఉంటే రామ్ అన్న చావాలి, రావణ్ అన్న చావాలి. ఇందులో ఎంత డిఫరెంట్ గా ఎలా కనిపించబోతుంది అంటే వేరే మీరు చేసిన మూవీస్ కి ఈ క్యారెక్టర్ కి డిఫరెన్స్ ఏంటి? సో క్యారెక్టర్ లో డిఫరెన్స్ ఏంటంటే నేను చేసిన సినిమాల్లో అఫ్ కోర్స్ ఈ షేడ్స్ తో చాలా క్యారెక్టర్స్ చేశాను, బట్ క్యారెక్టర్ కి అంత డెఫినేషన్ ప్రాపర్ జస్టిఫికేషన్ ఎప్పుడు రాలేదు నేను చేసిన క్యారెక్టర్స్ లో. ఐ థింక్ దిస్ క్యారెక్టర్ హ్యాడ్ లైక్ అ ప్రాపర్ జస్టిఫికేషన్, ఎందుకంటే నా మైండ్ లో కూడా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనే క్వశ్చన్ కి నాకు ఆన్సర్ ఉంది. Oh, unlike other films, that's because of the groundwork that we did. And also that so I think that makes the difference to ante teeniki when he was working on that character ante at point lo I was on phone with everybody Aadarsh tho we were talking on phone ippudu aa character ki aa hobbies enti we used to list them out. Yeah, he did his groundwork. Ippudu nu ee character kada, what do you want, what would you like to do? So he used to prepare his own list of hobbies. Okay, ఈ క్యారెక్టర్ అది చేస్తాడని. సో అలా ఇఫ్ యు ఆర్ యాంగ్రీ వాట్ వుడ్ యూ డూ, ఇఫ్ యు ఆర్ హ్యాపీ వాట్ వుడ్ యూ డూ. సో వీ లిస్టెడ్ ఆల్ దోస్ థింగ్స్, ఇదంతా ప్రిపేర్ చేసి 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 సెట్కి వెళ్ళిపోయినప్పుడు దే బికేమ్ దోస్ క్యారెక్టర్స్. సో సో ప్రతి క్వశ్చన్కి నా దగ్గర ఆల్రెడీ ఆన్సర్. ఐ థింక్ వీ హ్యాడ్ అ బ్లాస్ట్ ఆన్ సెట్. చాలా ఇంటెన్స్ సీన్స్ యాక్చువల్లీ, హోల్ క్లైమాక్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ దట్ వాస్ యా. బట్ ది బెస్ట్ థింగ్ వాస్ ది లంచ్ టైం. ఓకే, అండ్ అండ్ ఈ క్యారెక్టర్ మీ స్టోరీ విన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? మీ క్యారెక్టరైజేషన్ మీకు చెప్పినప్పుడు ఫస్ట్ రియాక్షన్ వాజ్ లైక్ ఐ హావ్ టు, ఆబ్వియస్లీ మై ఫస్ట్ రియాక్షన్ వాజ్ దట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ ఐ రియల్లీ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్. అండ్ వన్స్ వీ స్టార్టెడ్ రిహర్సల్ స్టార్ట్ చేసిన తర్వాత ఐ జస్ట్ రియలైజ్ దట్ యు నో దీస్ పీపుల్ are serious about what they're doing and they're not just making a film. They want to make a good product, they want to make a good film. So alanti setup lo work chesthe obviously as an actor you want to give it your all. So I think that makes a huge difference. So inka maatladukundam ippudu mantho paatu inko guest kuda join avabothunaru, Srikanth garu kuda join ayyaru kabatti. So first question mimmalni adudam anukunanandi. So literal ga trailer chustunna varike what was my expression, enta kobam tappicharu telsa, how can you be see that rude asala? Edi natural ga vachindi na natural nanu ekku try cheyali. The casting was done properly. 46 samvatsaralu ante maamuluga itlage batikesaru vil chudadaniki koncha time pattindi. Okay, so meek ela anipinchindi? I mean meer kuda indaka Aadarsh gar maatalo vinnamo script work, I mean first practice chaala rojulu chesaru anesi. సో మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ నేను చెప్పిన దాంట్లో ప్రాక్టీస్ అనడం కన్నా ఓనింగ్ అప్ ఎక్కువ ఉండేది. ఓకే, సో ఆవిడ గారు నాకు డైలాగ్స్, ఆవిడ గారు ఏమంటున్నారో తెలిసినా కూడా అది నాకు కొత్తగానే ఉంది. ఓకే, సో ఇప్పుడు ప్రియదర్శికి నాకు ఇంట్రాక్షన్ ఉంది, తను ఏమనబోతున్నానో నాకు తెలుసు. సో తెలుసు కాబట్టి అది ఒక డల్నెస్ లేదు. ఓకే, ఐ నో హౌ టు రియాక్ట్ టు ఇట్. ఓకే, సో నేను ఇప్పుడు ఒక లైన్ చెప్తున్నా, అరే చారి అంటే దీని పేరు చారి, he is not Priyadarshi. So that those lines actually become my character and they belong to me. Okay, so nen enduku cheptunanu ela cheptunanu detail baaga ekkochindi kabatti it really was fun. Okay, that made all the difference. And there were many moments, for example the scene is going on, there's a very beautiful intense scene in a police station where ma'am comes and asking for investigation, shot me trailer lo untundi. He's in his own beautiful world, chai the bay, mukla kurupayindi, but you can continue. Yeah, tell me. I was like, how do I react to that? Major police officer ivani. So continuously nenu na husband boyad baadaga undala and mukla kurupurani feel avvala, like they were like bazookas coming every time. So this is the advantage. So even though she knows nenu annanu ma'am nenu itla mukla kurupochindani kerchief use chestanu ante, ah okay, ముక్కులు కురుప, అండ్ షీ విల్ లుక్ అట్ ద డైరెక్టర్, డైరెక్టర్ గారేమో అంటారు. అంటే ఏంటి ఇప్పుడు, సో ఒక క్వశ్చన్ చెప్పాడు మేడం, ఏం లేదు ముక్కులో కురుపు వచ్చింది, అయితే అదే చారి చాయిద్రా అంటే, సో దట్ అపతి ఉంటుంది చూడండి ఆ క్యారెక్టర్ ఆ సిచ్యువేషన్కి ఏంటంటే
ఈవిడి గారి హస్బెండ్ పోయింది పోయాడు అంటే షీఈస్ ఇన్ సాడ్, ఇట్స్ నాట్ మై బిజినెస్. నేను నా జోన్లో ఉన్నాను, తిను తిన జోన్లో ఉన్నాడు, ఆవిడ గారు ఆవిడ గారి జోన్లో ఉన్నారు. ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ జోన్స్లో ఉన్న వాళ్ళు ఒక సిచ్యువేషన్లో వేస్తే ఏమవుతుంది, దట్ ఈస్ వాట్ హిస్ జాబ్ వాస్. ఓకే, సో ఇట్ వాస్ అండ్ ద బెస్ట్ పార్ట్ వాస్ ఎవ్రీవన్ వేర్ రియాక్టింగ్, నో యాక్టింగ్ యాక్చువల్లీ. చెప్పాలంటే లక్ష్మి గారు ఏదైనా డైలాగ్ స్టార్ట్ చేస్తే ఇట్ వాస్ రియాక్షన్. ఇప్పుడు నెక్స్ట్ దర్శి డైలాగ్ ఉన్నా ఇఫ్ హీ హ్యాస్ టు కమ్ ఇన్ హీల్ కమ్ ఇన్, తినాను వచ్చినందుకు దర్శి విల్ రియాక్ట్. సో ఆల్ దో వీ హ్యాడ్ లైన్స్ దెర్ వాస్ సో మచ్ ఆఫ్ ప్లే అంటే బిట్వీన్ యాక్టర్స్ ఇట్ సెల్ఫ్ లైక్ టగ్ ఆఫ్ వార్. ఇప్పుడు నిన్ను ముట్టుకోగానే నువ్వు నన్ను ముట్టుకుంటా, నేను నిన్ను ముట్టుకుంటా, యూనో దట్ కైండ్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నాను అన్నప్పుడు నేనేమో నా డైలాగ్ ఇంకా 30 సెకండ్స్ అలా కాకుండా, సో ఆవిడ గారు చెప్పిన మాట నాకు ఇంట్రెస్టా లేదా, నా క్యారెక్టర్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, ఆవిడ గారు వీడిని ఏదో అడగాలి, వీడు ఎందుకు మాట్లాడుతున్నాడు, వీడు ఇంత రెచ్చిపోతున్నాడు ఏంటి ఆఫ్టర్ ఆల్ వీడు అని తర్వాత వాడు లుక్ ఇచ్చినప్పుడు సో ఐ కెన్ ప్లే డ్యూరింగ్ మై టైమ్ ఆఫ్ సైలెన్స్. సో ఆయన గారు కట్ చేసేటప్పుడు కూడా దట్స్ ఎ హ్యూజ్ అడ్వాంటేజ్. ఆవిడ గారి డైలాగ్ మీద నా రియాక్షన్, నా డైలాగ్ మీద ఆవిడ గారు రియాక్షన్. Such a beautiful play. The way, and also there's a recall value between scenes. For example, the first day we were shooting, Madam Oka hospital owner, and just don't mind me saying this, but yeah, bold unta ra case iska pay mana rack med vade cheyar. That is one line on the first day we shot in hospital. I think one week dart pay nanukunda we're shooting in police station. Madam comes, man, in roju leyindandi file chesi me naaku ivvaledante suddenly comes up with a ఫైల్ ర్యాక్ లో పెట్టు కాదు, తీసి సాల్వ్ చేయాలి. సో దిస్ ఇస్ నాట్ రిటన్ బై ది వే, దిస్ ఇస్ నాట్ రిటన్, ఇట్స్ నాట్ ఇన్ ది స్క్రిప్ట్, ఇట్స్ నాట్, దిస్ ఇస్ ఇంప్రాంప్టు. లైక్ ఇట్లాంటి లైక్ దే వర్ లైక్ దెన్ యూ హావ్ టు రియాక్ట్. సీ ఇంకొకటి ఏంటంటే దట్ పర్టిక్యులర్ సీన్ ఇతను ఏదో ఫైల్ తీసుకుని వస్తున్నాడు ప్రియదర్శి, కింద పడిపోయింది. సో ఫ్రేమ్ ఉంది, నేనున్నాను, మేడం గారు ఉన్నారు, సడన్ గా ఈ అబ్బాయి వచ్చాడు, డిసపేర్డ్, లేచాడు ఫైల్ తో పాటు సారీ అన్నాడు. అది వాయిడ్ కదా, అక్కడ మేమిద్దరం అవుట్ ఫోకస్ లో ఉన్నాము, ఆ అబ్బాయి అక్కడ ఉండాలి ఫోకస్ లో, లేడు ఒక 5-3 సెకండ్స్, ఏదో కింద పడ్డది లేచాడు, ఏం పడ్డది దానికి ఒక క్లోజ్ షాట్ అనేది లేదు, టక్కన లేచాడు, లేచింది సరే సరే అన్నాడు. నార్మలీ నోబడీ వుడ్ కీప్ దట్ షాట్, యూజువల్లీ ఇంకెవరైనా ఉంటే కట్టండి, సార్ మరి కరెక్ట్ గా రండి మార్క్ కి రండి అంటారు. ఈయన గారు కంటిన్యూ చేశారు ఇన్ ద మూవీ, ఇట్స్ లైక్ దట్. సో అది మేము ఎడిట్ చేయలేదు, అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద యునో వెరీ గుడ్ looking scenes actually, and it's balance ayanni pakka pedithe you'll really enjoy it. Okay, because it's so natural, ante evaru prepare avaledu, even Darshi didn't prepare, it just fell down. Andaru they had to react like normal, but suddenly ila anagane you react, right? So that's how the because that's the best part of the little in my head actually, and not to defy your purpose, but ante the characterization again ida dabba kodtanu kada, but nak sir ante like basically, and he is that badass guy, like idante hey chithis kara పోలీస్ టు సిటిజన్ రేషియో ఎంత, ఇస్ లైక్ ఈస్ కాన్స్టెంట్లీ నాగింగ్ అనమాట. సో సార్ సార్ రెడీ ఓకే ఓకే, దెన్ ఇట్ లైక్ మేబీ ఐ థాట్ ఒక మనం రైట్ హడావిడిలోనే మనం తప్పులు చేస్తుంటాం ఒక్కోసారి. సో ఐ థాట్ మేబీ విల్ యాడ్ దిస్ ఎలిమెంట్. హ్యూజ్ అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో సీ వాట్ హ్యాపెన్స్ వెన్ వీ ప్రిపేర్ అబిట్ అంటే తన కింద ఫైల్ పడేశాడు అనగానే నా రియాక్ట్ ఇస్ లైక్ వెరీ ఇమ్మీడియట్లీ, నా రియాక్షన్ అంటే ఓవర్ సిన్సియర్గా అని ఒక లుక్ వచ్చేస్తుంది, అండ్ షీ నోటిస్ దట్ లుక్, షీఈస్ లైక్ వీడింది ఇట్లా చూస్తున్నాడు. సో దట్ ప్లే అలా జరగడం అయితే దట్స్ ది ఫర్టైల్ గ్రౌండ్. అండ్ ఒక బెస్ట్ పార్ట్ ఏం చెప్పాలంటే ఆల్ యాక్టర్స్, ఇన్ఫాక్ట్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ విల్ బి ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆల్ ద యాక్టర్స్ అంటే లీడ్ క్యారెక్టర్స్, కట్ చెప్పే వరకు యాక్టింగ్ చేసేవాళ్ళు. సో దట్ వాస్ ద బెస్ట్ పార్ట్. ఏడ్చి నేను అండ్ ఆ ఏడుపు కూడా ఇట్స్ ద లాస్ ఆఫ్ యువర్ హస్బెండ్ అండ్ ఆ పెయిన్, ఇంకొంచెం ఏదైనా చెప్తే స్టోరీ వచ్చేస్తుంది కానీ ఆ పెయిన్ చెప్పలేము. సో నేను ఎక్కడికో వెళ్ళి అల్ బి హౌలింగ్, సో అందరూ క్వైట్ అయిపోతారు సెట్లో, అండ్ నో కట్, ఐ జస్ట్ ఏడుస్తున్నాను అంతే నేను. ఓకే అయిపోయిన తర్వాత ఒక్కొక్క తర్వాత ఎందుకో కట్ అయింది ఇంకొకసారి చెప్పాను, మా ఇద్దరికి అర్థమైపోయింది అంటే ఇంకా కట్ చెప్పకపోవచ్చు, వారం 10 రోజుల్లో కట్ చెప్పచ్చు అని. సో సీన్ అయిపోయిన తర్వాత మేము కంటిన్యూ, తను ఎట్లా చూస్తున్నానంటే ఏం బాబు యూఆర్ డైరెక్టింగ్ దిస్ ఫిల్మ్, నువ్వు సినిమా చూడట్లేదు హలో అన్నట్టు. హీఈస్ వెరీ హ్యాపీలీ వాచింగ్ అండ్ దెన్ హీస్ లైక్ కట్.
fun preparation and understanding is happy to know that. Can I don't know, Andy. Fun, I don't think. I would say joy. Yeah, that's a nice it's point. A far better wow. word. Anyway, it's not just like, and a shooting cheyatledu, pan cheyatledu. Huh. Six scenes plan just the nine scenes. Sometimes we've never fall short of the schedule. 6 o'clock, lopala pack up jayalani, 5 o'clock, aipedi. Huh. So we enjoyed the work. It wasn't like we were doing time pass or we're having fun. టూ అంటే 2:30 వరకు పెట్టుకుని అక్కర్లేదు రాత్రి నన్ను 2కి పంపించవచ్చు లైక్ యునో అండ్ సిన్స్ ఐఎమ్ ద ప్రొడ్యూసర్ ఆల్సో అండ్ హీ నోస్ హౌ టు కమెంట్ ఇది ఇంకొక 2 hours ఉంటే ఈ సీన్ అయిపోద్ది ఓకే ద యాక్టర్ ఇన్ సైడ్ మీ వాంట్స్ టు కిల్ హిమ్ ద ప్రొడ్యూసర్ అమ్మో అయిపోద్ది నో ప్రాబ్లం ఒక్క పాయింట్లో లైక్ దీని గురించి నేనేమైనా తప్పుగా విన్నానా తప్పుగా తెలుసుకున్నా నేను రీసెర్చ్ చేసుకున్నాక నో సాంగ్స్ లైక్ వై నువ్వు నీ లైఫ్ స్టోరీ గురించి ఎవరికైనా చెప్తున్నప్పుడు ఇక్కడ బ్రేక్ తీసుకుని సాంగ్ పడింది ఈవెన్ ఇఫ్ ఇట్స్ విత్ యువర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ ఇఫ్ విత్స్ యువర్ మమ్మీ డాడీ ఇక్కడ ఫ్యామిలీ సాంగ్ పడింది అలా వీ డోంట్ హ్యావ్ దాట్ కైండ్ ఆఫ్ అ లైఫ్ ఇది ఒక సిచ్యువేషన్ ఒక అమ్మాయి లైఫ్లో జరిగింది తనకి జరిగినప్పటి నుంచి సాల్వ్ చేసే వరకు ఒక 2.5-3 weeks పట్టింది సో ఈ టైంలో తను ఏం చేసింది అనేదే కథ సో ఇక్కడ తను ఫీల్ అయింది నేను చాలా అన్నాను ఒక ఒక సాంగ్ అయినా పెడదాం బ్యాక్గ్రౌండ్ సాంగ్ అయినా emotional he's like no mem songs lyrics na jantanai just the story so meer cinema chusinappudu kuda ma dialogues dwara meeku ma characterization ardham avvali gaani situation tagattu mem evaro ardham avvali gaani mem wife and husband kabatti oka song esukoni next scene lo establishment veela prem ela untundi veela kopa padte ela untundi nothing first scene dadel man padtaru meeru and you're like interval ki you're thinking what the heck is happening already ani so it's breathless son and in beginning nen cheptunnanu this movie is like breathless and okay. No nonsense yeah no nonsense this is the interesting thing everybody mana jeevithamlo andaru baadallo unnarandi ebrani nenu baadallo unnappudu matram naaku eppudu background music vinipiledandi enduko okay oro lyrics vachesi kashta kalamlo unnadu shrikant naaku eppudu vinipiledu I just heard a lot of it was like that. So, I mean, when the question I get about other impression, the character Deeksha goes through so much of trouble, I don't think there's room for her to... Ikko dialogue koda ledu. Tanu ela pain feel avutundo dialogue koda ledu. It's always about moving. It's more of action. Action. Yeah. I think my feeling cinema lo ela vachindi ante Raghu Deekshit dwara vachindi. Aa emotion carry chesindi matku Raghu Deekshit. We were just... సిచ్యువేషన్లో రియాక్ట్ అవుతున్నాం ఇప్పుడు అలా అన్నాడా ఇప్పుడు క్లోజప్ పడింది నాకు నేను ఫీల్ అవ్వాలి ఎక్కడికి చూడాలి కట్టు అలా లేదు అది చెప్పేసి వెళ్ళిపోయాడు అంతే లేదు అయిపోయింది సీన్ అక్కడతోటి ఆయన వెళ్ళిపోతే మేము వెళ్ళిపోతాం కదా ఇక్కడ అలా ఛార్జీలు గిజ్జులు లేవు ద ఎమోషన్ ఈ సినిమాకి రఘు దీక్షిత్ క్యారీ చేశారని చెప్పొచ్చు నేను మేము చేసిన సినిమా ఒక ఎత్తు ఆయన చేసిన మ్యూజిక్ ఇంకో ఎత్తు లైక్ అన్బిలీవబుల్ ఇట్ ఫీల్స్ డిఫరెంట్ ఆల్ టుగెదర్ అంటే రఘు దీక్షిత్ కంపోజర్స్ గ్రేట్ సాంగ్స్ తన్ని పెట్టుకున్నాక కూడా ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ దట్ ఐ కుడెంట్ యూజ్ హిమ్ ఫర్ సాంగ్స్ ఐ సెడ్ నెక్స్ట్ ఫిలిం ఎట్లయినా పాటలు చేద్దాం మనం అని కానీ ఫర్ దిస్ ఫిలిం దెర్ వాజ్ నో నెసెసిటీ ఫర్ అ సాంగ్ అంటే సాంగ్ విల్ హ్యావ్ అ పర్పస్ అంటే ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఒక సాంగ్ పెడితే దానికి ఒక పర్పస్ ఉండాలి ఆ పర్పస్ నాకు ఎక్కడ కనబడలేదు ఇఫ్ ఐ హ్యాడ్ అ పర్పస్ ఐ వుడ్ హావ్ పుట్ ఐ డిడ్ ఫీల్ ద పర్పస్ అంతే సో దట్స్ వై వి డిడ్ హ్యాడ్ సాంగ్స్ అండ్ ఎవ్రీబడి అగ్రీడ్ టు ఇట్ ఎవ్రీబడి లవ్డ్ ద ఫైనల్ కట్ వితౌట్ సాంగ్స్ స్పేస్ కూడా లేదు నేను ఒప్పుకోనండి ఎవ్రీబడి ఎవరు సార్ శ్రీకాంత్ 3 నెలల నుంచి ఒక పగబట్టిన పొగాకు లాగా చేజ్ చేసుకుంటా సార్ ఒక్కసారి సినిమా చూపించండి ఇన్ 3 డేస్ టైం ద సీజీ విల్ బి డన్ అని పవర్ పాయింట్ ఇస్తారండి 10 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేయడం అందరు బాగా ఎంజాయ్ చేశారంటే మేమైతే చూడలేదు సార్ చూపించేద్దాం ఇది ఒక పెద్ద అరాచకం ఇద్దరు మా మీద చేసిందండి ఇప్పుడే ఐ మెట్ మనోజ్ అన్న ఇలా హక్ చేసుకుని అబ్బా సూపర్ చేసేపోయాను చాలా బాగా చేశాను థ్యాంక్ యూ నేను కూడా చేసా సినిమాలో వెరీ రేర్లీ ఇట్లాంటి పార్ట్నర్షిప్ కనిపిస్తుందండి షీ ఈస్ అన్ యాక్ట్రెస్ షీ ఈస్ ద ప్రొడ్యూసర్ హీ ఈస్ ద డైరెక్టర్ సో దిస్ కైండ్ ఆఫ్ అ పార్ట్నర్షిప్ దట్ దీస్ టూ హ్యావ్ సింక్రనీ ఉంది టైమ్ టు టైమ్ వాళ్ళు వర్క్ చేశారు దే టుక్ టైమ్ అండ్ shooting I don't think it was a big deal what late gochadu edga late gocharu I don't think we really had a hard argument na prati director tho to nim produce chesinappudu
ఎన్న తీసుకొట్టేసే ఇంత కోపం వచ్చేది. ఆయనకి నా మీద అలాగే వస్తుంది. వి ఫైట్, యూ హ్యావ్ టు ఫైట్ లైక్ దాట్. నీ మీద నా కోపం, నా మీద నీ కోపం. సినిమాకు ఎందుకు కావాలి నీకంటే, నీది కావాలన్నానా, నేను ఇవ్వను అంటే రేపు షూటింగ్ చేయను దుబ్బే చేయకపోతే, లైక్ ఇట్ విల్ బి లైక్ దట్ కైండ్ ఆఫ్ ఫైట్. ఐ డోంట్ థింక్ వీ ఎవర్ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ ఫైట్స్ ఎవర్. లైక్ ఇట్ వాస్ ఆల్ వెరీ రీజనింగ్, మాట్లాడడం. హీ వాజ్ అ రియలీ స్ట్రాంగ్ పిల్లర్ ఫర్ మీ. మై ఫస్ట్ బోర్న్ అంటాను, హీ ప్యాస్డ్ అవే డ్యూరింగ్ జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. దెన్ యు నో, యాజ్ అ ప్రొడ్యూసర్ నువ్వు చాలా ఇలా ఒక షీల్డ్ తోటి ఉండాలి, వండర్ ఉమెన్ షీల్డ్ తోటి. ఎవరు కొట్టకుండా అవి కొన్ని తగిలేస్తుంటాయి. యునో యూ క్యాంట్ ఆల్వేస్ బీ ఆన్ ద గార్డ్ కదా. నమ్మడాలు మనుషుల్ని, గోయింగ్ ఎ లిటిల్ డీపర్ అండ్ దెన్ యూ గెట్ లైక్ వెన్నుపోటు అంటారు చూడు. వెన్ దట్ హ్యాపెన్స్ యూ డోంట్ నో హూ టు ట్రస్ట్ ఎనీమో. అండ్ హీ హ్యాస్ బిన్ దే వితౌట్ ఎమోషన్. కథ అని కాకుండా హీ వాజ్ జస్ట్ దేర్ ఫర్ మీ. నో అండ్ ఐ ఫౌండ్ అ ఫ్రెండ్ ఇన్ హిమ్ టూ. సో నేను ముందే చెప్పాను సినిమా తీసుకున్నప్పుడు, ఇది మీ అందరికి కూడా చెప్తున్నాను, రెండు సినిమాలు సైన్ చేసుకుంటాను నేను అని. యా షూర్ అన్నాడు. సినిమా సగం అయిపోయిన తర్వాత ఆ కాంట్రాక్ట్ విషయం ఏమైంది అని నేను అడిగితే మా ఆఫీస్లో ఈకేమన్సాడు, అసలు ఈ సినిమాకి కూడా లేదు కాంట్రాక్ట్, సినిమా కూడా స్టార్ట్ చేసేసాం. వీ డోంట్ హ్యావ్ ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఈచ్ అదర్. ఓకే. తన కథ, తన స్టోరీ, తను ఫైల్ చేయండి ఫైల్ చేయండి, యునో రైటర్స్ అసోసియేషన్ అమ్మో నీ పేరు మీద చేయండి, నో యూ డూ ఇట్ లైక్ దట్ కైండ్ ఆఫ్ ట్రస్ట్ దట్ ఇట్ వాజ్ రియలీ నైస్, రియలీ నైస్. అది లేకపోతే ఈ వర్క్ ఇంత రాదండి. పార్ట్నర్షిప్, వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అంత బాగుంది కాబట్టి she did not have to come to the location as a producer. She came as Diksha, she went as Diksha. So life becomes easy. Akkada gochin tarata enti food just like velthare, she doesn't have to bother about all that. And of course when it comes to food and all that stuff, you lavish mamuliga. I see the director today neat shave and all that, I'm like pilagada ani ipudu anipistadi. First day chusinappudu inta solid gaddam ఆయన తను నన్ను చూసినప్పుడు ఒక చీడ పురుగు అలా చూసినప్పుడు నాలో క్రూరత్వాన్ని ఎదుగుతున్నాడు. పీపుల్ కన్ఫ్యూజ్ అండి. ఐ రిమెంబర్ ఫస్ట్ డే వి మెట్ ఇన్ దట్ హాస్పిటల్, హీ వాజ్ లైక్ అరే మై దేఖా రే తుమారా పిక్చర్ కౌశిక్ తు మస్త్ కియారా అనుకుంటే ఇట్స్ లైక్ ఫుల్ బాగుతున్నాడు. ఈయన ఎవరో కూడా నాకు తెలియదు అప్పుడు, ఫ్రాంక్లీ. అండ్ వీర్ ప్రీవియస్ వర్క్స్ నేనేం చూడలే సరే. అండ్ నేను అడుగుతున్నా ఎవరబ్బా ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు, అండ్ హీ హాస్ టు బి దాట్ వెరీ లైక్ అంటే ఇక వీళ్ళు చూస్తేనే గ్రంపిగా బాచి ధరు అట్లా ఉండాలి, అదర్ క్యారెక్టర్ ఇస్ లైక్ దాట్. అండ్ ఐ రిమెంబర్ లైక్ ద ఫస్ట్ థింగ్, ఆ ఎంట్రన్స్ నుంచి ఆ దేవుడు దెబ్బ బొమ్మ దగ్గరకు వచ్చి దండం పెట్టుకోవాలని చెప్పాడు. రెడీ సార్ మా అన్న ఫుల్ హైపర్ అని కూడా కరేంగా భయ్ చలో చలో కరేంగా ది క్యామరా ఇస్ రెడీ అండ్ సరేలే అని నేను కూడా లైక్ యాజ్ అన్ యాక్టర్ యూఆర్ లైక్ హ్యావ్ టు బీ విత్ కొంచెం డిస్టెంట్. అండ్ వెళ్ళి ఆ దేవుడిది బొమ్మ దగ్గరకు వచ్చి అప్పటిదాకా కందులే పైసలు ఇస్తావా లేకపోతే నీకు బొక్కలేవా అంట దేవుడు ఈ ట్రాన్స్ఫార్మ్ లైక్ అంటే ఇట్ వాజ్ లైక్ స్కేరీ. ఇట్ వాజ్ అంటే మనిషిలో ఒక డ్యువాలిటీ ఉంటుంది. డ్యువాలిటీ ఏంటంటే ఎప్పుడైతే తన మీద ఇంకెవరైనా ఉన్నారని ఉంటేనే భయం ఉంటుంది, బట్ ఆయనకు అది ఉండదు కొన్నిసార్లు. ఆయనకు దేవుడు ఆ తర్వాత కింద నేనే అనుకుంటాను. దట్ ఈస్ హిస్ క్రూయాలిటీ అన్నమాట. అండ్ హీ డజంట్ గివ్ రాట్స్ యాస్ టు ఎనీథింగ్ ఎల్స్ బిట్వీన్ దెమ్. బట్ ఆ క్యారెక్టర్ని లైక్ ఒక జామ్ ఇంత ట్రాన్సిషన్లో తను ఎవరు బై నేను ఇక్కడికి తీసుకొచ్చి హీ బికేమ్ అ ఫ్యాన్ ద ఫస్ట్ డే. ఫస్ట్ డే నేను దర్శన్ ఇస్ లైక్ ఐ యామ్ యువర్ ఫ్యాన్, ఐ హావ్ టు లెర్న్ సో మచ్, వి హావ్ టు స్పెండ్ టైం టుగెదర్ అండ్ దేర్ వాస్ ఐ వాస్ అబ్జర్వింగ్ హిమ్ వేర్ ఇస్ హి గోయింగ్ ఇక్క హౌ ఇస్ హి గెటింగ్ దట్ అండ్ ఇట్ ఇస్ సింపుల్ అండి. ఐ థింక్ యు వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్ లుక్ అట్ హిమ్. ఐ వాంట్ టు యాడ్ వన్ థింగ్ ఆన్ దిస్ అంటే దర్శి అంత చెప్పేసాడా, నేను ఒకటి నా సైడ్ నుండి ఏం చేశాను అంటే శ్రీకాంత్ గారితో సీన్ చేసిన ప్రతిసారి సమ్ టైమ్స్ ఐ వాజ్ ఇన్స్పైర్డ్ టు గెట్ ద క్లోజప్స్ ఆఫ్టర్ యూ డిడ్ అంటే ఒక షార్ట్ ముందే ప్రిపేర్ అయిపోయి ఇలా చేయాలని అనుకొని వచ్చి దెన్ వీ డిసైడెడ్ ఓకే ఐ వాంట్ క్లోజప్ ఆఫ్ దిస్ యూనో ఇట్ వాస్ ట్రూలీ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ చేసింది. సో ఇంకో క్వశ్చన్ అక్క, సి వైఫ్ ఆఫ్ విరామ్ అండ్ వినగానే వీ న్యూ దట్ తర్వాత దీక్ష అనేసి. సో ఈ దీక్ష అని పర్టికులర్ పేరు పెట్టడానికి రీజన్ ఏదైనా ఉందా? బికాస్ రామ్ అనగానే మనం సీత కంపారిజన్ వెళ్ళిపోతుంది. అంతే, దీక్ష అంటే షీఈస్ ఆన్ అ మిషన్. ఓకే. సో ఆ క్యారెక్టర్ పేర్లు కూడా అలాగే అనుకున్నాం. సత్యం అంటే ఈయన అసలు అబద్ధం చెప్ప, ఆపోజిట్ కాంట్రాస్ట్. ఓకే, దట్స్ హౌ వి చారి పాపం చారి పాపం చారి పాపం చారి. దీంట్లో
షీ రైట్లీ సెడ్ హస్బెండ్ చనిపోయిన తర్వాత అన్వేషణ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ జీవితంలో అదొక దీక్ష, అదొక మండలం. ఎంత నిష్ఠగా ఎంత ప్యూర్ గా దానికి కష్టపడి షీ ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్ వాట్ హ్యాపెన్ కదా. సచ్ ఎ లవ్లీ నేమ్. దట్స్ హౌ వి నేమ్డ్ దీక్ష క్యారెక్టర్. అంటే డైరెక్టర్ గా దే చేసిన దిస్ సమ్ రీజన్ మాకు తెలియదు కానీ అది ఉంటుంది. ఓకే, అంటే కొన్నిసార్లు చెప్తారు కొన్నిసార్లు చెప్పారు, అతనిలా జరుగుతూ వెళ్ళిపోతుంటాయి అంతే. సో ఈ మూవీ కొంచెం కహానీ మూవీ లాగా ఉంది అనేసి అని అంటున్నారు, సో దానికి మీరు ఏమంటారు? And because wife and husband kosam you asked actually and can't we have to clarify ante cinema mana chalanchitra parisamalo love story lo koni lakshyam chesaru ee cinema asima sambandham ledhu ippudu aa love story example icharu kada. So love story ante boy meets a girl, they fall in love, they separate, they get together. Ee cinema line avve. So murder mystery thrillers ante okate untadu. Investigation film ante there will be one hero or heroine who is investigating the film. సో ప్రాబబ్లీ దాంతో అన్నారేమో కానీ ఇట్స్ నాట్ ఈవెన్ రిమోట్లీ కనెక్షన్ కూడా ఏం లేదు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిలిం. ఇది వేరే కహానీ అని కూడా అన్నారు. దిస్ ఈస్ వైఫ్ ఆఫ్ రామ్ అండ్ ఈ టైటిల్ అండి, దట్స్ వాట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. లేడీ ఐడెంటిటీ కూడా ఉంది కదా, ఒక ఆడదాని ఐడెంటిటీ వైఫ్ ఆఫ్ రామ్ గానీ ఉండిపోవద్దు. దిస్ సర్టన్ ఇండిపెండెన్స్. ఇట్స్ లవ్లీ ప్యాకేజ్. గాట్ ఇట్. క్లియర్. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా సినిమా గురించి, ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఉంది అక్క, బట్ నో టైం కాబట్టి. ఐ నో, ఐ థింక్ ఇప్పటికే చాలా చెప్పేసాను. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో విల్ గివ్ యూ మోర్ డీటెయిల్స్. బట్ వాచ్ వైఫ్ ఆఫ్ రామ్ ఇన్ థియేటర్స్ అండి, యూ విల్ డెఫినెట్లీ బీ సూపర్ ఎక్సైటెడ్. సినిమా బయటకు వచ్చాక ఒక సెకండ్ అలా ఏం జరిగిందని ఒక సెకండ్ ఆలోచిస్తారు. సో విజయ్ గారు, మీ మాటల్లో ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్లీజ్ వాచ్ వైఫ్ ఆఫ్ రామ్. వి డిడ్ we had a lot of fun doing it in Srikanth garu cheppinattu, we had a lot of joy in doing this film. Please watch. Priyadarshi garu, mee maata. Nenu oka sadharana oka selfish natudu adugutanu, please watch it. Meeku idu nammakapothe first day release ayin tarvata reviews chadivite vellandi. But don't watch it in piracy. That's yeah, adi cheyyadu. Okay, reviews chadive vellandi, enni stars lestaro avi kuda chusukoni vellandi, but don't watch it pirated. Super. Idi message gisage garandi. ఒక రెండు గంటలు మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, పైసా వసూలు, మీకు డబ్బులు మీరు కట్టుకుంటే వచ్చేస్తుంది మీకు. ఇఫ్ యూ డోంట్ సీ ద మూవీ యుల్ మిస్ సంథింగ్ గుడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.